Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile. Telugu TV online ప్రేక్షకులకు నమస్కారం. వీరమాచనేని గారి హెల్త్ సిరీస్ లో భాగంగా మరొక చక్కటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు అభిరామ్ గారు. ఏ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అభిరామ్ గారు. నమస్తే అండి. ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏం వంట చేసి చూపించబోతున్నారు? సో ఇవాళ నేను సొరకాయ కర్రీ చేస్తున్నాను. సో దీనికి స్పెషల్ మెథడ్ అన్నమాట మనకి. ఇది మంచి వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఒక మన స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తాను, సో అది మీకు తర్వాత చెప్తాను. ఈరోజు మీకోసం సొరకాయ మసాలా కర్రీ, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దాం. సొరకాయ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు: సొరకాయ, నువ్వులు అవిసగింజల పొడి, కొబ్బరి పచ్చిమిర్చి పొడి, బటర్, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు. ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సో ఫస్ట్గా ఇది 2 లీటర్ కుక్కర్ అండి. ఇది ఓపోస్ కుక్కర్, స్పెషల్లీ దీనికోసం డిజైన్ చేశారు. సో మనం ఈ కర్రీ అంతా ఇప్పుడు 1 pot 1 shot అంటే ఓపోస్ మెథడ్లో చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనకి 3 అవసరం లేదు, 2 tablespoons వాటర్ వేసుకుందాం. ఎందుకంటే మనకి సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, మనకి ఎక్కువ నీళ్ళు అవసరం లేదనమాట. ఒక 2 tablespoons వాటర్ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు 1 tablespoon బటర్ వేసుకుందాం అండి. ఇప్పుడు దీనిపైన సొరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ దీంట్లోకి సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. సో నేను ఒక 1/2 kg సొరకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ ఇది సొరకాయలు వేసేసుకున్నాము. దీని తర్వాత సో ఇది కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ధనియాలు అండ్ కొంచెం అల్లం వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకొని ఇలా పొడిలాగా చేసుకొని పెట్టుకున్నాం అండి. సో దీన్ని పైన యాడ్ చేసేసుకుందాం మనం. ఒక 3 tablespoons 4 tablespoons యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్. కొబ్బరి ఒక 1/2 chipa వాడానండి. టేస్టీగా ఉంటుంది మంచిగా. సో 4-5 tablespoons వేసుకున్నా పర్లేదు. అండ్ ఇప్పుడు మన నువ్వులు అవిసగింజలు కలిపి కొంచెం సేపు రోస్ట్ చేసి దాన్ని కూడా పొడి చేసుకున్నాను. ఈ పౌడర్ కూడా వేసుకుంటున్నా. ఇది ఒక 3 tablespoons వేసుకుంటున్నాను. వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది ఇది. అండ్ మనకి 1 teaspoon కల్లుప్పు వేస్తున్నాను. ఎక్కువ ఉప్పు అవసరం లేదనమాట ఈ రెసిపీలో. సో ఇంతే అండి, మనమంతా ప్రిపరేషన్ అంతా మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు లిడ్ పెట్టుకొని 2 whistles కుక్ చేసుకున్నామండి. 2 whistles అన్న 8 minutes అన్న ఏది ముందు వస్తే అది. సో హై ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇండక్షన్ కుక్కర్లో హై ఫ్లేమ్ అంటే 1200 watts పెట్టాను. సో ఇప్పుడు ఆన్ చేసుకున్నాం, టైమర్ ఆన్ చేసేసాను. సో మనకి ఈ డైట్లో కొబ్బరి చిప్ప వచ్చేసి మనం లేత కొబ్బరి అనేది తినమండి. సో మన ఎండు కొబ్బరి అయినా ముదురు కొబ్బరి అయినా వాడుకోవచ్చు. ముదురు కొబ్బరి కూడా ఒక అరచిప్ప వరకు వాడుకోవచ్చు అండి. సో నేను ఇవాళ ఒక 1/2 chipa ఇది పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. సో 2 minutes అయిందండి, మనకి ప్రెషర్ బిల్డప్ అయింది. సో ఇది ఓపోస్లో ఏంటంటే మనకి దీన్ని ఫ్లాష్ కుకింగ్ అంటాము. ఎక్కువ ఫ్లేమ్లో తక్కువ టైంలో మనకి వెజిటబుల్స్ అనేవి కుక్ అయిపోతాయి అన్నమాట చాలా తొందరగా. అండ్ పర్ఫెక్ట్ కుకింగ్ ఉంటుంది. ఈ మెథడ్ మంచి క్లీనెస్ట్, గ్రీనెస్ట్ అండ్ హెల్దీయెస్ట్ వే అండి. సో ఈ రెసిపీలో ఈ నువ్వులు అవిసె గింజల పొడి అనేది ఉంది కదండి, ఇది మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, పౌడర్ చేసుకొని పెట్టుకొని ఏ కర్రీలోకైనా వాడుకోవచ్చండి. వచ్చేటట్టు విజిల్ ఫస్ట్ది 4 minutesకి వస్తుంది. సో ఈ మెథడ్ కనిపెట్టిందండి ఓపోస్ రామకృష్ణన్ సార్ ఫ్రమ్ చెన్నై అనమాట. ఆయన ఫౌండర్ అనమాట ఓపోస్కి. సో ఫస్ట్ విజిల్ మనకి 4 minutes 45 secondsకి వచ్చిందండి. సెకండ్ విజిల్ కోసం వెయిట్ చేద్దాం. సో అయిపోయిందండి, అంతే. ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ప్రెషర్ యాక్చువల్గా మీకు కావాలంటే, అంటే మరీ మెత్తగా సొరకాయ కొంచెం బాగా మెత్తగా అయిపోవాలంటే విజిల్ తీయకుండా వదిలేయండి. సో ఇప్పుడు మీకు మెత్తగా ముద్దగా ఉండాలి అంటే విజిల్ తీయకుండా వదిలేయండి. లేదు అంటే మరి ముక్కగా మంచిగా షేప్లో ఉండాలి అంటే ఇప్పుడు ప్రెషర్ తీసేయచ్చు. నేను ఇప్పుడు సో ఓపెన్ చేసుకొని చూద్దాం. సో చూద్దామండి మనకి సొరకాయ అనేది ఉడికిందా లేదా అని. సో యా కుక్ అయిపోయిందండి. మనకి ఓపోస్ మెథడ్లో కుక్ చేసుకుంటే మనకి పచ్చి వెజిటబుల్ కూరగాయ పచ్చి కంటే ఈ కుక్ అయిన తర్వాత ఇంకా బాగా గ్రీన్గా మంచి కలర్ఫుల్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, కర్రీ అయిపోయింది. మనం దీనికి తాలింపు వేసుకుందాం. సో దానికి ఇది పక్కకు పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ముందుగా తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాము. దీంట్లో నేను ఒక బటర్ 1 teaspoon వేస్తున్నాను, ఒక 1.5 teaspoon వేసుకోవచ్చు. సో కొంచెం ఆవాలు, ఓకే ఓకే వేసాను ఇందాక. ఆవాలు, 1 teaspoon జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. సో ఇది అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. సో ఇప్పుడు కరివేపాకు అయిపోయిందండి, ఇది కరివేపాకు కూడా వేగిపోయినాయి. దీన్ని ఇప్పుడు మనం చేసుకున్న కర్రీలో యాడ్ చేసేసుకుందాం. సో దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. సో ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. కర్రీ ఇంకా అయిపోయింది, రెడీ అయిపోయింది. సో గార్నిష్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో కర్రీ అయిపోయిందండి. మనం ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. సో ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి కర్రీ. మనం ఈ డైట్లో తినాల్సినవి. సో ఇప్పుడు ఈ మీల్తో పాటు కర్రీతో పాటు సీడ్స్ వేసుకుంటున్నా అండి. దీంట్లో సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు ఇవి కలిపేసి రోస్ట్ చేసుకున్నాను. నెయ్యితో టేస్ట్ రోస్ట్ చేసుకున్నాను. చేసుకోకపోయినా పర్లేదు, పచ్చివైనా తినచ్చు, కానీ నేను ఇలా టేస్టీగా అనిపించింది నాకు ఇలా తింటే. అండ్ మనకి వీరమాచినేని రామకృష్ణ గారు నట్స్ తినమని చెప్పారు. దాంట్లో కూడా లిమిట్ ఉందండి. మనకి డేకి బాదం అయితే 10, వాల్నట్ అక్రోట్ అయితే 10 to 15 వరకు తినచ్చు అన్నారు. అండ్ పిస్తా కూడా 10 వరకు అనమాట. సో ఇది పెట్టుకున్నాను నేను ఇట్లా. అండ్ మీకు కావాలంటే కీరా దోసకాయ కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇదేనండి మన ఇవాల్టి రెసిపీ. సో ఇదండి ఇవాల్టి సొరకాయ మసాలా రెసిపీ. సో టేస్ట్ చూసి చెప్తారా శ్రావణి గారు? తప్పకుండా అండి. ఎస్, ఈ సొరకాయ మసాలా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తా. సూపర్ అండి. ఇందులో వేసిన సొరకాయ కానీ, కొబ్బరికాయ, అలాగే నువ్వులు దేనికవే సపరేట్గా ఫ్లేవర్స్ తగులుతూ ఉన్నాయి, పంట కింద తగులుతూ ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో శ్రావణి గారు రెసిపీ బాగుందన్నారు కదా. సో మేము ఇలాగే ఇప్పుడు డైట్లో ఏమేమి వాడుకోవాలి, ఫుడ్ చేసుకునేటప్పుడు ఏమేమి వాడుకోవాలి, ఏమేమి వాడుకోకూడదు, ప్లస్ చాలామందికి వీరమాచినేని రామకృష్ణ గారి వీడియోస్ చూసి చాలామందికి డౌట్స్ వస్తాయి. సో మేము ఏం చేస్తున్నామంటే క్రాంతి చందిక అని అక్కున్నారు. సో ఆమె వాట్సాప్ గ్రూప్స్ అన్ని క్రియేట్ చేశారనమాట. సో ఈ గ్రూప్స్ లో ఒక 5-6 వేల మంది ఉన్నారు. ఒక 20-21 గ్రూప్స్ ఉన్నాయి. సో మేమందరం ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తున్నాము. మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్స్ షేర్ చేస్తామండి. మాకు వాట్సాప్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. గ్రూప్స్లో డాక్టర్స్ కూడా ఉన్నారండి. ఒక ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారు వాళ్ళు. ఓకే అండి, ఇంత చక్కటి రెసిపీని అలాగే మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.